నేనెప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చూలే, సర్దార్ పటేల్ చూలే, వీర సావర్కర్ చూలే, స్వామి వివేకానంద చూలే, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చూలే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చూలే. కానీ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తల్లి భారతమాతను ఈ దేశాన్ని ప్రపంచంలో విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించిన తపనతోని ఒక ఆలోచనతోని ఒక విశాల దృక్పథంతోని మనల్ని కార్యకర్తలుగా తయారు చేసి మనకు మార్గదర్శనం చూపిస్తున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ శ్రీ ఎల్కే అద్వానీ గారు కానీ శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ శ్రీ అమిత్ షా గారు కానీ శ్రీ నడ్డా గారు కానీ వీళ్ళందరూ స్ఫూర్తి తెలుసుకొని మనం ముందు పోతాను. ఈ ప్రయత్నంలో ఇదే కార్యంలో నవీన సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ ఒక పరిశ్రమ కోసం నక్సల చేతులు కానీ ఉగ్రవాదుల చేతులు కానీ చస్తామని తెలిసినప్పుడు కూడా చంపుతామని వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఏ రోజు వెనుకడి వేయకుండా భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గానేస్తూ ఈ నవీన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ అమరవీరులందరూ కూడా స్మరించుకుంటూ వారి ఒక లక్ష్యాన్ని ఒక ఆశయాన్ని మనం ముందుచిపోయారు. అనేక మంది గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని కల్లారా చూడాలని చెప్పి ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఉన్నప్పటికీ ఆ రోజు ప్రాణత్యాగం చేసేవారు కానీ వివిధ కారణాలతో స్వర్గస్థులు అయినవారు కానీ ఇప్పటికీ చాలా మంది మన సీనియర్ నాయకులందరూ కూడా ఆశతో ఎదురుస్తున్నారు. గోల్కొండ కిల మీద కాషాయం చేయడం రెప్పరేపు రానటువంటి అద్భుత సన్నివేశాన్ని ఒక్కసారి కల్లారా చూడాలని చెప్పి అనేక మంది నాయకులు ఇప్పటికీ ఎదురుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశం యొక్క లక్ష్యం మనకు తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన నుంచి ఈ మూర్ఖత్వ పాలన నుంచి ఈ నియంత పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలోని గోల్కొండ కిల మీద కాషాయపు జెండను రెప్పరేపు రాణించడమే లక్ష్యంగా 2023లో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తేవడమే లక్ష్యంగా ఈ రోజు మనందరం కూడా ఈ కార్యవర్గ సమావేశాన్ని సమావేశ సందర్భంగా లక్ష్యాన్ని ఎంచుకొని మనం నిర్ణయాలు తీసుకోబోతున్నాం. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం వెళ్ళాలే, అధికారం కావాలని కోరుకోలే, అధికారం కోసమే ఎప్పుడు పనిచేయలే. కానీ ప్రస్తుతం అనేక మంది అమరవీరుల ఆత్మ బలిదాన సమర్థంగా తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలతో పాటు కొన్ని ఆశాల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత మనం ఎలాంటి పాలన కొనసాగుతుందో మనం తెలుస్తాను. మొన్నటికి మొన్న కోవిడ్ సందర్భంగా కరోనా సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడమే కాకుండా ముందస్తు చర్యగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత లాక్డౌన్ ప్రకటించడం ద్వారా ఇవాళ దేశ ప్రజలను ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేసినట్టు మనకు తెలుసు. ప్రపంచంలో ఏ దేశ ప్రధాని ఏ దేశ అధ్యక్షుడు పిలిపిస్తా కూడా ఎక్కడ లాక్డౌన్ స్పందన రాలే. కానీ మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వారి యొక్క పిలుపును అనుసరించి వాళ్ళ పిలుపును శిరసావహించి మన దేశవ్యాప్తంగా లాక్డౌన్ సందర్భంగా ఏ విధంగా ప్రజలు కాపాడే ప్రయత్నం చేసిండో ఏ విధంగా కాపాడబడిందో ఒక్కసారి ఆలోచించవలసి ఉంది. ఈ సందర్భంలో కూడా మన ప్రియతమ నాయకుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క పిలుపు ప్రియతమ ప్రధాని మోడీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విశ్వాస నమ్మకంతో లాక్డౌన్ పిలుపునిచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఏ ఒక్క ప్రజలు కూడా ఆకలితో అలవడించదు ఏ ఒక్క ఇబ్బంది పడతాన ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమంతో ప్రజలను ఆదుకోవాలని చెప్పి జేపీ నడ్డా గారు పిలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మీ అందరి నాయకత్వంలో మీ అందరి సూచనతో
మీ అందరి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు పనిచేయడం జరిగింది. గ్రాసరీస్ కానీ భోజనాలు కానీ మందులు కానీ చివరకు చెప్పులు కూడా డ్రెస్సులు కూడా అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు దాదాపు రెండు నెలల పాటు చేసాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల కార్యకర్తల నాయకులందరూ కూడా అధికార పార్టీ నాయకులు కూడా వాళ్ళ ఇళ్లలో రెస్ట్ తీసుకుంటుంటే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించేలా కరోనా మహమ్మారి ఉన్నప్పుడు కూడా నా ప్రాణం ముఖ్యం కాదు నా కుటుంబం ముఖ్యం కాదు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యము ఈ రాష్ట్ర ప్రజల శ్రేష్ఠ ముఖ్యము ఈ రాష్ట్ర ప్రజలను కరోనా బారి నుంచి కాపాడడం ముఖ్యము ఏ ఒక్క ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండడమే ముఖ్యమైన విషయాలు మంచి దృక్పథంతో ఇవాళ అనేక మంది కార్యకర్తలు మన సేవ దృక్పథంతో సేవ చేసినటువంటి సన్నివేశాన్ని చూసిన తర్వాత ఆ సంతోషంగా నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విశ్వాసం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడో కండు వేసుకోలే జెండా పట్టుకోలే నినాదాలు ఇవ్వలే కేవలం సేవా దృక్పథంతో మాత్రమే సేవా దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే సందర్భంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం ఫీడ్ ది నీడ్ ప్రోగ్రామ్ తోని. ఈ సందర్భంలో కొంతమంది పేద కార్యకర్తలు కూడా వాళ్ళ ఇంట్లో తినడానికి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నా కుటుంబం ముఖ్యం కాదు ఫస్ట్ కంట్రీ నెక్స్ట్ పార్టీ లాస్ట్ ఫ్యామిలీ అనేటువంటి నినాదంతో మనం మొదటి నుంచి పనిచేస్తున్నాం కాబట్టి నా కుటుంబం ఏది ముఖ్యం కాదు నా కుటుంబం ముఖ్యం కాదు మన పేద ప్రజల ముఖ్యమైనటువంటి ఒక ఆలోచనతో మా సేవా కార్యక్రమం ఇష్టం. ఈ సేవా కార్యక్రమంలో ఇవాళ భాగ్యనగరంలో అనేక మంది కార్యకర్తలు చాలా దాదాపు నలుగురు కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా ఇవాళ కరోనా వ్యాపించి ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సేవా కార్యక్రమం భాగంగా మాత్రమే రెస్ట్ తీసుకుంటే కాదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క పార్టీ కార్యకర్త కానీ కనీసం సేవ చేయాలనే ఆలోచన లేకుండా మన వాళ్ళ ఇంట్లో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఇవాళ సేవా కార్యక్రమం ముందుకు వచ్చారు. ఇలా పార్టీ నాయకులే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్రస్ లో ఉండేవాడు ఒక రాష్ట్రానికి స్ఫూర్తిదాతగా ఉండాల్సిన వ్యక్తి మంచి సూచన సలహాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను కాపాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ చులకన చేస్తూ ఇవాళ అంత పెద్ద కరోనా మహమ్మారిని ఒక చిన్న వ్యాధిగా చూపెట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రజల లోపల ఒక అభద్రత భావం వచ్చింది. ఇలా పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది కరోనా లేనే లేదు నేను మాస్కులు లేకుండా తిరుగుతాం మా ఎమ్మెల్యేలు అందరూ కూడా పీపీ కిట్స్ లేకుండా తిరుగుతాం గ్లౌజెస్ లేకుండా తిరుగుతాం అని చెప్పి వాళ్ళ అంత పెద్ద సంఘటన ఒక అంత పెద్ద వ్యాధిని ఒక చిన్న సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఇలా ప్రజల్లో కూడా అభద్ర భావం వచ్చింది. ఇలా దానికి విరుద్ధంగా దానికి భిన్నంగా ఇలా రాష్ట్ర ప్రజలను కాపాడే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా చైతన్యం కలిగించింది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. గల్లీ గల్లీ గడప గడప తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి మీరు మీ ప్రాణాలను కరోనా వ్యాధి కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ ప్రజల్లో కూడా చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఒక ఆరోగ్యకరంగా ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తాం మనం. అదే సందర్భంలో అనేక మంది పేద ప్రజలందరూ కూడా ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక వాళ్ళ ఇబ్బంది పడుతున్న తరంలో మన కేంద్ర ప్రభుత్వం మన పేద ప్రధాని నరేంద్ర మోడీ గారు కోవిడ్ కూడా ఆయుష్మాన్ భారత్లో చేర్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కోవిడ్ ను ఆయుష్మాన్ భారత్ చేర్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇప్పటికైనా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన పాపడవలే. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ ను కించపరుస్తూ దాన్ని చులకనగా చూస్తూ కనీసం అమలు చేసే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు కాకపోవడం వల్ల అనేక మంది పేద ప్రజలు ఇవాళ ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక చాలా మంది మరణించడం ఇలా చాలా మంది అప్పుల పాలు కావడం ఇట్లా అనేక సంఘటనలు జరిగినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది.